వీళ్ళు ఏమడుగుతారంటే ఇద్దరికి చెరోకి ఇల్లు రాసి అంటారు, ఒకే డోర్ నెంబర్ నుంచి మూడు ఇల్లు ఇవ్వరమ్మా అంటారు వాళ్ళు. సరే ఇప్పుడు మాకు ఇల్లు ఉంది కదా, మా అబ్బాయికి పెద్దోడికి రాయి అంటారు, రాస్తారు. నిదానంగా రెండో వాడికి రాద్దాంలే అమ్మా అంటారు. అక్కడ సిస్టంలో ఎంటర్ కావు వాళ్ళకి, దానికి ఇల్లు ఎమ్మెల్యే దగ్గరకు ఎండిఓ దగ్గరికి వీళ్ళ దగ్గరకు పోయి ఉంటారు. అంటే వీళ్ళని పిలిచి అడుగుతారు ఇట్లాగా అని చెప్తారు. వాళ్ళు అట్ ఎందుకు ఇరు అని తిడతారు వచ్చినప్పుడు. సహజం, అసలు పథకం రాలేదా? కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే వాలంటీర్లను మార్పిచ్చి సొంత వాళ్ళని పెట్టుకున్నారట. అక్కడ విపక్షం వాళ్ళకి ఇచ్చి ఉండకపోవచ్చు కొంతమందికి, వాళ్ళు ఎదురు తిరుగుతుండొచ్చు, అది అవి కొన్ని చోట్ల ఉండొచ్చు. బట్ సంఖ్య ఇప్పటికే ఎక్కువైపోయింది. కేంద్ర ప్రభుత్వం లెక్కన 80 లక్షలు 85 లక్షలు. అసలు మొన్ననే కదా వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, గుర్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కదా, కేంద్రం లెక్క చెప్పింది. దేశంలో పేదరికం నుంచి 30 కోట్ల మంది దాకా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 11% ఉన్న పేదరికం 10.5 10.8 నుంచినో 6.5కి వచ్చింది. 4% పేదరికం తగ్గింది. పోనీ 10% వేసుకుందాం. మనకు రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు, 1,65,00,000